రాత్రిపూట మిగిలిపోయిన ఆహార పదార్థాలు వృధా కాకూడదనే ఉద్దేశంతో వాటిని మళ్ళీ వేడి చేసి తింటాం. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, ఒంటరిగా ఉండేవాళ్ళు మిగిలిపోయిన వాటిని తిరిగి వేడి చేసి తినడం సర్వసాధారణం. ఇలా చేయడం సరైందే, కానీ ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను తిరిగి వేడి చేసి తింటే ప్రమాదకరం. ఇలా వేడి చేసి తిన్న ఆహార పదార్థాలు శరీరంలోకి చేరి విషతుల్యమవుతాయి. ముఖ్యంగా కొన్నింటిని మాత్రం తిరిగి వేడి చేసి అస్సలు తీసుకోరాదు. ఆలు అంటే బంగాళాదుంపలు ఎక్కువగా వేడి చేసి తింటాం, కానీ వండిన వెంటనే వీటిని ఫ్రిడ్జ్లో భద్రపరచరాదు. బయట వాతావరణంలో బోటులిజం అనే అరుదైన బ్యాక్టీరియా దీనిలో పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో హానికారకం. తిరిగి వేడి చేసినప్పుడు దురదృష్టవశాత్తు మైక్రోవేవ్ ఓవెన్లో ఈ బ్యాక్టీరియా చనిపోదు. గుడ్లను అధికంగా వేడి చేస్తే విషంగా మారిపోతాయి. ఒకసారి ఉడికించిన గుడ్లను తిరిగి వేడి చేయరాదు. ఇలా చేస్తే దీనిలోని ప్రోటీన్లు హానికరంగా మారి జీర్ణ వ్యవస్థకు చేటు కలిగిస్తాయి. బచ్చలి కూరలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. పరిమితికి మించి ఉడికించినా లేదా మళ్ళీ వేడి చేసినా దీనిలోని నైట్రేట్లు నైట్రోసెమైన్గా మారతాయి. ఇది కార్సినోజెనిక్ అనే క్యాన్సర్కు దారితీస్తుంది. మాంసంలో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఒకసారి వండిన తర్వాత వేడి చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలకు కారణమవుతాయి. పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ వండిన వెంటనే తినాలి. ఎక్కువ సమయం నిల్వ ఉంచితే ప్రోటీన్లు జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. ముల్లంగి ద్వారా పుష్కలమైన నైట్రేట్లు లభిస్తాయి. వీటిని తిరిగి వేడి చేస్తే విషతుల్యంగా మారుతాయి, కాబట్టి చల్లనివి తీసుకుంటే మంచిది. పాలకూరలోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. తిరిగి వేడి చేయడం వల్ల పోషకాలు హానికరంగా మారుతాయి. బీట్రూట్ మన శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి, కాబట్టి ఒకసారి వండిన తర్వాత మళ్ళీ వేడి చేయరాదు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.